స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ శివరామకృష్ణ. ఆంధ్ర రాష్ట్రంలో మరో 6 నెలల్లో ఎలక్షన్స్ అయితే మొదలవుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అసలు విశాఖ వాసులు ఎవరు వస్తే మంచిది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారు, ఎవరు వస్తే ఈ అభివృద్ధి చెందుతుంది అనే కోణంలో మనం విశాఖ వాసుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇప్పుడు విశాఖ సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో అయితే ఉన్నాం మనం. అయితే ఈ విశాఖ వాసులు ఈ రానున్న ఎలక్షన్స్ అధికారంలోకి ఎవరు వస్తారని చెప్పే నేపథ్యంలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే కోణంలో మనం విశాఖ వాసులు అభిప్రాయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మేము ఆర్టీవీ నుంచి వచ్చాం సార్. సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు ఒక 6 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మొదలవుతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటారు, ఏం చెప్తారు మీరు? సార్ ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే స్టాటిస్టిక్స్ అనేది మన గూగుల్లోనే మనకు దొరుకుతాయి. మనకి ప్రస్తుతం ఉన్న ఓటర్స్ అయితే 4 కోట్ల చిల్లర వరకు ఉన్నారు. దాంట్లో మీకు ఇప్పటికీ 2 కోట్ల 50 లక్షల మందికి గవర్నమెంట్ ఏదైతే పథకాలు ఇస్తుందో వాళ్ళందరూ అందుకుంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ స్టేట్లో 1 కోటి 65 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే 1 కోటి 25 లక్షల హౌస్ హోల్డ్స్కి వీళ్ళు పథకాలు అందుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. మరి ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండూ సమానంగా తీసుకెళ్తున్నప్పుడు మరి అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా మనం చూడలేదు ఒక లారీ డ్రైవర్ కూతురు, లేకపోతే ఒక ఆటో డ్రైవర్ కూతురు, లేకపోతే ఒక పేద రైతు కూతురు ఇంగ్లీషు చదువుకోవడం, ఇంగ్లీషు నేర్చుకోవడం, ఈవేళ ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ అమ్మాయిలు ఇంగ్లీష్లో మాట్లాడి మన స్టేట్ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఇదే ఒక పెద్ద అద్భుతమైన ఒక ఇది అభివృద్ధి అని చెప్పవచ్చు. మరి ఇంతవరకు ఈ విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో ఆకలికి ఎవరు కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఈ తరుణంలో మరి మోర్ దెన్ అయితే మీకు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ ఒక 60-70% ఆ సంక్షేమ పథకాలు అందుకున్నప్పుడు వాళ్ళందరూ కనుక ఓటు వేస్తే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తుంది, మీరందరూ ఎలాగ స్వాగతిస్తారని చెప్పి కూడా కొంతమంది ఆడటం జరుగుతుంది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రావడం అని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకనంటే విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది, విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేయడానికి పెద్దగా ఎక్కువగా ప్రభుత్వం తాలూకు వనరులు ఏమి ఖర్చు పెట్టకుండానే ఇది అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే విశాఖపట్నానికి ఇంకా మరో అదనంగా 10,000 నుంచి 20,000 మంది వరకు ఒక ఉద్యోగస్తులు విశాఖపట్నంలో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో అనేక రకమైన కంపెనీలు ఇక్కడికి వస్తాయి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఈ దగ్గరలోనే విజయనగరం అండ్ శ్రీకాకుళంలో ఉన్న ప్రజలైతే ఇంకా బ్యాక్వర్డ్గా చివరకు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులోకి వచ్చి వాళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక్కడ విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తప్ప మరో పట్టణానికి అవకాశం లేదు. అంచేత ఇది ఈ విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటే కర్నూలు ఎక్కడో ఒక మారుమూలు ఉంది, అక్కడ ఇంకా ఇప్పటికీ కూడా డెవలప్ అవ్వకుండా ఆ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఆ బస్ స్టాండ్ కానివ్వండి, ఆ ఊర్లో ప్రజలు కానివ్వండి ఇంకా వెనకబడే ఉన్నారు. అక్కడ కూడా ఆ కర్నూలు కూడా ఒక రాజధానిగా, అదే జ్యుడిషియల్ క్యాపిటల్ అని అంటున్నారు, అది కూడా ఆ విధంగా దాన్ని డెవలప్ చేసి అదేవిధంగా విజయవాడ సెంటర్ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో సెంటర్గా విజయవాడ ఉందో ఆ విజయవాడను కూడా డెవలప్ చేస్తే ఇక్కడ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. దీన్ని వ్యతిరేకంగా అంటే ఈ విశాఖపట్నం క్యాపిటల్ కనుక వస్తే ట్రాఫిక్ పెరిగిపోద్దని, అందరూ కూడా ఈ లాండర్ ప్రాబ్లం వస్తుందని కొంతమంది దుష్ప్రచారం చేయడం అయితే ఏమండి తెలియకుండా అనుకోవడం అయితే జరుగుతుంది. విశాఖపట్నం కనుక ఎడ్జిగూడ క్యాపిటల్ వస్తే రోడ్లు వెడల్పోతాయి, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అనేకం వస్తాయి, మెట్రో ట్రైన్ కూడా ఇక్కడ మన వైజాగ్లో తిరుగుతుంది, దీంతో ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, మరి మన విశాఖపట్నం కూడా ఎంతో అందంగా తయారవుతుంది. మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఈ విశాఖపట్నంలోనే ఉండి విశాఖపట్నంలోనే బతుకు తెరి తీసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడానికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారు, ఏం చెప్తారు సార్?
మరి వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు చూస్తే చాలా ఎక్కువ మంది ఈ రాష్ట్రంలో 60 నుంచి 70 మంది 60 నుంచి 70% ఆ ఫలాలు అందుకున్న వాళ్ళు ఖచ్చితంగా వారికి ఓటేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ విధంగా ఓటేసినప్పుడు మళ్ళీ మామూలు అది మీకు కిందసారి ఎన్ని వచ్చినాయో అంతకంటే ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను అయితే రానున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది ఏ నాయకుడు వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కోణంలో మనతో పాటు కొంతమంది విశాఖ వాసులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి అసలు రానున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది ఏ నాయకుడు వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటారు రేపు రానున్న ఎలక్షన్ లో అయితే 2024 లో ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ అభివృద్ధిని గాని మళ్ళీ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాలు కానీ పేదలకు ఇచ్చేటువంటి హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ మళ్ళీ పేద ప్రజలకు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా నమ్ముతున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఏ విధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి ఎందుకు మనం అభివృద్ధి చెందాలంటే ఆయనే ఎందుకు ఉండాలి గతంలో చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం చూడలేదు ముఖ్యమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ పేద ప్రజలకి పేదవాడికి ఏవైతే కావాలో ఆ సంక్షేమ పథకాలు కానీ పేదవాడి ఆకలి తీర్చేటువంటి నాయకుడు ఎవరున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ఏం చెప్తారు మీరేం చెప్తారు ఏ రానున్న ఎలక్షన్ మరో 6 నెలల్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి ఏ పార్టీ వస్తే మంచిది ఏ ముఖ్యమంత్రి అయితే వస్తే మంచిది ఎవరు వస్తే మనకు అభివృద్ధి చెందుతుంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం విడిపోయి తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత మంది పేద రాష్ట్రం కింద అయిపోయింది ఈ పేద రాష్ట్రంతో కరోనా వచ్చి కొంత ఇబ్బంది వచ్చింది కరోనా వచ్చినప్పటికీ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వడవకుండా జడవకుండా పేదల పక్షాన నుండి పేదలకు ఏవైతే మేలు జరుగుతాయో ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఐటమ్ నోట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ఇంత ఇబ్బందులు కూడా అమలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి 5-5 టైం సరిపోదు ఖచ్చితంగా ఇంకో టర్న్ ఆయనే వస్తాడు ప్రజలందరూ కూడా ఆంధ్ర బాగుపడాలంటే ఆయనకి అవకాశం ఇవ్వాలా ఆయన పరిపాలన అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఏ విధమైన వనరులు ఉన్నాయో వనరులు పెట్టి ఆయన పరిపాలన చేస్తున్నాడు ఖచ్చితంగానా అయితే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఈవేళ మీడియాతో పోరాడవలసిన పరిస్థితి వస్తుంది రాజకీయ పార్టీలతో పోరాడే పరిస్థితి కాకుండా మీడియాతో పోరాడే పరిస్థితి వస్తుంది అందుకని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉంటారు జగన్మోహన్ రెడ్డి అయితేనే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు అనేవి మారుతాయని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను కాదు సార్ ఇంతకుముందు పార్టీలు వచ్చాయి డెవలప్ చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలంటున్నారు అసలు పూర్తిగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సపరేట్ అయిపోయింది అంతా ఏదో జన్మభూమి కమిటీ అని ఆ కమిటీ అని ఈ కమిటీ అని కాకుండా ఈయన పూర్తిగా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లారు డైరెక్టర్గా ఒక పేదవాడు సర్టిఫికేట్ కావాలనుకోండి ఒక మన కార్యక్రమం పెట్టారు ఇవాళ ఆరోగ్యం మీద ఒక కార్యక్రమం పెట్టారు నిరంతరం ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బంపర్ మెదడితే గెలుస్తాడు గెలిచే అవకాశం కూడా ప్రజలు ఇవ్వాలి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఆయన సంపూర్ణంగా చేయగలరు 5 సంవత్సరాల్లో ఏం వస్తుంది పూర్తి అవ్వాలి 2-3 సంవత్సరాలు కరోనా పోయింది అందుకనే ఖచ్చితంగా సంపూర్ణంగా ఆయన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజలతో పాటు మేము కోరుకుంటున్నాం అయితే మనతో పాటు మరో విశాఖవాసి అయితే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి మేము ఆర్టీవీ నుంచి వచ్చాం స్వామి ఇప్పుడు రానున్న 6 నెలల్లో మనకి ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ నాయకుడు వస్తే బాగుంటుంది ఏ నాయకుడు వస్తే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే గతంలో చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు చూసాము కానీ ఈ విశాఖపట్నం ఇంతగా డెవలప్ అయిందంటే కారణం ఒక ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతి షార్ట్ టైంలో మనకున్న ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించిన తర్వాత 2 సంవత్సరాలు అందరికీ ప్రపంచ విపత్తు వచ్చింది ఈ కరోనా వచ్చి రాష్ట్రం అంతా దేశం కాదు ప్రపంచం అంతా అత్తలా కుత్తలం అయిపోయింది ఈ 2 సంవత్సరాల్లో ఉన్నవి మనకున్న రాష్ట్ర బడ్జెట్ ప్రకారంగా ఉన్నదానికి ఎంతవరకు అభివృద్ధి చేశారనేది ప్రజలకు తెలుసు రేపు మనకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి నెక్స్ట్ మనకి ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన నుండి మనకి మన రాష్ట్రం తెలంగాణ మద్రాసు నుండి విడిపోయిన తర్వాత ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఓన్లీ ఒకే ఒక ఏరియా ఒక హైదరాబాద్ని ఒక్కటే టార్గెట్ పెట్టుకుని హైదరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు
ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏ సిటీని కూడా ఇంతరావు కూడా డెవలప్ చేయలేదు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని ఏరియాలు డెవలప్ చెందాలి అని ఒక కృతనిశ్చయంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజు పేద ప్రజానీకం పేద విద్యార్థులు చదువుతున్నారంటే ఒక కార్పొరేషన్ కాలేజీలకు దీటుగా ఒక గవర్నమెంట్ సంస్థని తీర్చిదిద్దారు. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. ప్రతి పేదవాడికి ఈరోజు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తూ ప్రతి పేదవాడికి ప్రతి ముసలివాడికను నేనున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి, జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రతి పేద ప్రజానీకం కూడా కోరుకుంటుంది. అంటే అంటే రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, ఆయన వస్తేనే అభివృద్ధి చెందుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100కు 100% అభివృద్ధి చెందుతుంది. అది నా అభిప్రాయం. అయితే మనతో పాటు ఒక పెద్ద ఆయన అయితే ఉన్నారు, గుంటూరు నుంచి వచ్చారు, విశాఖపట్నం చూడడానికి వచ్చారు. పెద్ద ఆయన ఏంటి, రానున్న ఒక 6 నెలల్లో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు జగన్ ఎందుకు కావాలి? జగన్ వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలు వెనకబడ్డ వాళ్ళంతా కూడా ఇలా 4 ఏళ్ళతో అనని అన్నారు. అంతకుముందు ఎంతమంది చేసినా కూడా వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. అది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వచ్చి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రావాలంటారా? ఇంకే నాయకుడు పనికిరారంటారా? ఇంకే నాయకుడు వచ్చినా కూడా అభివృద్ధి చేయలేడు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం రోడ్లు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అవి కూడా కొంచెం పట్టించుకోవాలి. వాటి మీద దృష్టి పెట్టాల, దృష్టి పెట్టకపోతే వాళ్ళ రైతాంగం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? ఆ కాలువలు అన్నీ కూడా ఎక్కడికక్కడ బయలుచేసి మొత్తం పూడిపోయినాయి, అవన్నీ బయలుచేసి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. అంటే ఇవన్నీ బాగుపడాలంటే ముఖ్యమంత్రి కింద ఆయనే రావాలంటారు? ఆయనే రావాలి, ఆయన్ని కూడా చూడాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రోడ్లు, ఇంకా కొద్దిగా పిల్లలకు ఉద్యోగాలు, అటువంటి ఉద్యోగాలు అంటే అలా ఇంటికి ఇద్దరు చదువుతున్నారు, పదివాడికి ఉద్యోగం ఆడొచ్చింది అనుకో, కొంతమందికి పర్వాలా. ఏం పేరండి, పెద్ద మీ పేరు? నా పేరు ఈరయ్య, కే వీరయ్య. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది గుండూరు, ఒట్టిచెరుకూరు మండలం, ఒట్టిచెరుకూరు. రానున్న ఎలక్షన్లో ఏ నాయకుడు వస్తారు, ఏ నాయకుడు వస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పి విశాఖవాసుల మనోగతం అయితే మనం తెలుసుకుంటున్నాం. మా ఒక పెద్ద ఆయన అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఆర్టీవీ నుంచి వచ్చాను సార్. సార్ రానున్న ఒక 6 నెలల్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ నాయకుడు రావాలి, ఎవరు వస్తే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారు? ఏ పార్టీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. రావడానికి రీజన్ ఏంటంటే 2 కులాల ఫైటింగ్, రేపు వచ్చే రాబోయే ఎలక్షన్లో 2 కులాలు, ఉన్న కులం లేని కులం, డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఉన్నటువంటి కులాలతో రేపు వచ్చే ఎలక్షన్లో 2024 ఏప్రిల్ నెలాఖరికి పోరు జరుగుతుంది. ఆ పోరులో ప్రజలు గెలుస్తారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆదర్శంగా నిలబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 2024లో వై నాట్ 175 నో రాజీ, దానికి మేము ముందుకెళ్తున్నాం, ఇబ్బంది లేదు. పరిపాలనలో చరిత్రలో రాసిన చట్టాలను, డిఫట్టాల విషయంలో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి రాజకీయ అనుమానాలు కూడా చరిత్ర తీసుకోలేపోయారు. ఈవేళ పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి డిఫట్టాల విషయంలో ఎంత లోతుగా అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసి డిఫట్ అనేది పేద వర్గాలకు ఇచ్చిన పట్టాలు రెగ్యులరేషన్ చేసి హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళు ఫ్రీగా ఇవ్వమని చెప్పారు. ఈవేళ ప్రజల దగ్గరికి పాలన, సచివాలయం వ్యవస్థ, రాష్ట్రంలో ఎవరు ఏ స్థాయిలో ఉండాలంటే ఆ స్థాయిలో ఈవేళ గ్రామాల్లో ప్రతి సచివాలయం వ్యవస్థ కూడా అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో వ్యవస్థ ఉంది. 1వ తారీఖు వస్తే ఆదివారం కావచ్చు, అమావాస కావచ్చు, తలుపు తట్టి అమ్మ జగన్ గారు పంపించారు నీకు ఈ పథకం, ఓల్డ్ ఏజ్ పెన్షను, వికలాంగుల పెన్షను, ఇదంతా పెన్షను ఏముంటావి. 1వ తారీఖుని ఆదివారం అయినా అమావాస అయినా వరదలు వచ్చినా వానలు వచ్చినా ఇచ్చినటువంటి పాలన భారతదేశంలో ఫస్ట్సారి ఈ రకంగా మనం చూస్తున్నాం. ఇంతకన్నా మనకి ఏం కావాలి? రాష్ట్రాల విభజన అన్నారు, చాలా మంచిది. పాలన ఎప్పుడు ఒక దగ్గర ఉండకూడదు, రాష్ట్రం నలుమూలల్లో కూడా పాలన పరిగెట్టాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా,
విశాఖపట్నం 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా అందమైన పట్టణం విశాఖపట్నం ఇడిపోయిన తర్వాత కూడా 13 జిల్లాల కూడా అందమైన పట్టణం విశాఖపట్నం అభివృద్ధిలో చాలా కుంటుబడి ఉందని ఆ రోజు సర్గియ వంగపండు ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర వెనకబడిన తనని మీద ఓ చరిత్ర రాసి ఊరూరు పాటలు పాడారు ప్రజలకు తెలియజేశారు ఆయన రూపంలో అట్టుబొండి వెనకబడిన తనని ముందుకు తీసుకురావడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువ నాయకుడు ఈవేళ ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కొంతమంది సోర్దపురులు అడ్డుకుంటన రాగదు ఇది ఒక పెద్ద తుఫాన్ ఈ తుఫాన్ ఆపే శక్తి ఎవరికి లేదు ప్రజలకి పెద్దోళ్ళకి గొప్ప పేదోళ్ళకి పెద్దోళ్ళకున్నటువంటి పోరాటంలో ప్రజలే గెలుస్తున్నారన్నటువంటి భావన ఉంది ఋషికొండలో ఈవేళ పరిపాలన రాజధాని భవనాలు కడుతుంటే ఊరుకు తూర్పేటే తెలియనట్టున పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు కొండని ఎప్పుడు కొట్టారయ్యా ఎవరు కొట్టారు 1987 లో ఆనాటి స్వర్గీయ తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్మనమ్మ టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ఈ కొండను పగలగొట్టారు 5-6 ఎకరాలు ఇస్తే దాన్ని 9 ఎకరాలు చేశాడు చంద్రబాబు నాయుడు కొండల పగలగొట్టే సంస్థ రోజు ఎక్కడి నుంచి వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు ఏ కొండను పగల కొట్టకుండా ఉంచాడు అన్నది చూపించగలరా అని అడుగుతున్నాను నేను మా దగ్గర ఒక తిప్పకొండ ఉంది 50 ఎకరాలు ఇష్టరాలకు ఇచ్చారు ఈవేళ ఎవరో చేసుకుంటే రాజశేఖర రెడ్డి అంటున్నారు 2003 దాసర శ్రీనివాస గారు ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 50 ఎకరాలు అమ్మేశారు కొండలు సర్వే నెంబర్ రుషికొండ 34, 35, 50 ఎకరాలు చంద్రబాబు నాయుడు టైంలోనే లేఅవుట్ వేయకుండా భూమి రోడ్లు లేకుండా పార్కులు లేకుండా ఎల్లకెళ్ళ స్తంభాలు లేకుండా మా పార్టీ వాళ్ళకి వాయిస్ లేక కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నారు కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పక్కాగా వస్తారు 100% వస్తున్నాడు అందులో అనుమానాలు లేవు ఎవడు దీన్ని ఆపలేడు తుఫాను సార్ పోయినసారి వైజాగ్ లో 4 నియోజకవర్గాలు అసలు జగన్మోహన్ రెడ్డి రాలేదు ఇప్పుడు వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు ప్రజలు తెలియక తప్పుడు అడిగేశారు ఈవేళ ప్రజలు తెలుసుకున్నారు ఇంతకంటే పాలనిచ్చినటువంటి నాయకుడు మళ్ళీ భారతదేశంలో పుట్టడు ఒకే ఒక్కడు ఆ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎవడు ఆపలేడు ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా ఈ డిబేట్ను క్యాష్ చేసి ఎవరైనా ముందుకు వస్తున్నారంటే చరిత్ర చెప్తాను ఋషికొండ చరిత్ర ఋషికొండ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఋషికొండ అన్నటువంటిది ఏ రకంగా ఉండేది ఈ ఋషికొండ పేరు ఎందుకు నియమించారు అన్నటువంటి హిస్టరీ కూడా చెప్తాను నేను ఋషులు ఈ ఊర్లో ఋషికొండలో ఋషులు ఉంటారు ఇక్కడ 750 సంవత్సరాలకి ఇంకన్నీ శివాలయం ఉంది ఆ శివాలయం తపస్సు చేసుకుంటారు తపస్సు చేసుకున్నారు కాబట్టి కొండకే పక్కన శివుడికి సేవ చేసేవారు ఋషు ప్లస్ కొండ ఇది ఋషికొండ చరిత్ర వాళ్ళు తెలీదు తెలుసుకోవాలా ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే 100 ఏళ్ళు 200 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుంటే తెలుస్తుంది దీని స్టేట్ సార్ మొత్తానికి అయితే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పరిపాలనలోకి వస్తారంటారు మీరు వైనాడు 1 చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము కట్టుబడున్నాం 175 పెద్ద తుఫాను అలా తోసుకుపోతాం రావాలి కూడానే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రావాలా సార్ బైఫర్కేషన్ అయిపోయి రాష్ట్రాలు విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది అంటారా జగన్మోహన్ రెడ్డి వస్తేనే డెవలప్ అవుతుంది ఇది ఎక్కడికి ఆడు చెప్పిందంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు రావడమే పెద్ద నేరం ప్రజలు చేసింది ఒట్టుకెళ్ళి అమనాబాద్లో బురద నీటిలో వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రదేశాల్లో రాజధాని కట్టి నాశనం చేసే రైతులు కూడా కన్నీరు మున్నీరు పెడుతుంటారు కాబట్టి ఈవేళ కూడా రైతులు పాపం అక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఎన్టీ రామారావు ఉన్నాడు కూడా మినీ అసెంబ్లీ పెట్టాలనేవారు ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర కూడా అన్నాడు ఏ మరి మినీ అసెంబ్లీ పెట్టాలనుకుంటే ఆ రోజు అనుకున్నప్పుడు అసెంబ్లీ ఆవాలి ఇక్కడే మనం రాజధాని పెట్టచ్చు కదా వైజాగ్లో పెట్టుంటే గొడవలు వచ్చేవి కదా కాబట్టి అంటే ఏంటంటే వాళ్ళకి ఎవరైతే వాళ్ళు సామాజ వర్గానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే అమరావతిలో పెట్టడం జరిగింది తప్ప అమరావతిలో కూడా అతను నోటితో మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక రాజధాని ఆ తాత్కాలిక ఇది పర్మనెంట్ రాజధాని మా నాయకుడు చెప్పింది కాబట్టి ఇది పర్మనెంట్ దీన్ని ఎవడు ఆపలేడు
కాబట్టి ఖచ్చితంగా రేపు ఉత్తరాంధ్ర పిలుపు జగన్మోహన్ రెడ్డి గెలుపు దాన్ని ఎవరు ఆపలేరు ఓకే డన్ కాకా రానున్న ఒక 6 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా మనకి ఎవరు ఏ నాయకుడు వస్తే బాగుంటది ఏ నాయకుడు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతంటారు అభివృద్ధి చెందడానికి అయితే చంద్రబాబు నాయుడు రావాలి ఏ ఎందుకుంటారు అదే మరి అభివృద్ధి చేస్తారు కదా ఇప్పుడున్న సీఎం అభివృద్ధి చేయట్లేదా చేయలేదు ఎంతవరకు మరి ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు చేసినట్టు ఏదో అలా ఇలా చేస్తున్నారు కానీ మరి ఇప్పటి వరకు చేయలేరు కదా 4.5 సంవత్సరాలు రానున్న రోజుల్లో ఆయనే రావాలి ఆయన వస్తే అభివృద్ధి చెందుతుంది అయితే రానున్న ఎలక్షన్స్ లో చాలా మందికి విశాఖ వాసులైతే మట్టికి జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి వస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తున్నారు అయితే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి వస్తారు కంపల్సరీగా వచ్చి ఈ క్యాపిటల్ అయితే ఇక్కడ పెడతారు క్యాపిటల్ పెట్టి విశాఖ డెవలప్ అవుతుంది అలాగే ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది 175కి 175 కంపల్సరీగా వచ్చి తీరుతుందని చెప్పి విశాఖ వాసులు అయితే మనకు తెలియజేస్తున్నారు ఇది విశాఖలో పరిస్థితి కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది